మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆలయ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం 75వ స్వతంత్ర రాజాతీక అమృత్ మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు జాతీయ దేశభక్తి మత కార్యక్రమాలు రోజువారీగా నిర్వహించారు. ఇక ఇందులో భాగంగానే మంగళవారం 11:30 జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని కురవి మండల కేంద్రంలోని వీరభద్రావు స్వామి ఆలయ సెంటర్ నందు నిర్వహించారు. ఇక కురవి ఎస్ఐ బి రాము నాయక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీసి గారికి అలాగే ఎంపీపీ గారికి ఎంఆర్ఓ సార్కి ఎంపీడో మేడం అలాగే మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ ఇలాంటి మహాత్ములకు మనమందరం మనకి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వజ్రోత్సవం అలాగే మన స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా 200 ఉన్న ఆసన పక్షులు కానీ ఈ రోజు రెండు వేలు చేసుకున్నాం. అలాగే కళ్యాణ లక్ష్మి రైతు బంధు పథకం, రైతు చనిపోతే రైతు జీవిత బీమా 5 లక్షల రైతు అకౌంట్ని నేరుగా వేసుకోవడం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా కేసీఆర్ పెట్టు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుందాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చావు వరకు పోరాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. ఈ తెలంగాణలో మనం ఈరోజు విజయాలు చేసుకోవడం, ఈ భద్రత్వాలు చేసుకోవడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు అమృత దినోత్సవంగా అందరూ మన జాతీయ గవర్నమెంట్ ఈ పండుగ జరుపుకుంటున్నా అంటే చాలా మనందరం చాలా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే మనం ముందుగా ఎంతో దాగిపోతులు మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మనం ఇంత ఇదిగా పండుగ జరుపుకుంటున్నాం అంటే వాళ్ళ కేలకలు చేయబట్టి ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకి అన్ని సౌకర్యాలు ఇప్పిస్తూ ప్రజలు మండలాలు కానీ ఊర్లు కానీ అందరినీ